हेलो फ्रेंड्स, वेलकम टू भारतीस किचन। वीडियो लो मसाला गुत्तु वंकाय कूर ने एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। गुत्तु वंकाय कूर अंटेने अंदरिकी चाला फेवरेट रेसिपी कदा। सो नेनु चूपिंचिन विधंगा मीरु ई रेसिपीनी प्रिपेर चेसिनट्लयिते चाला चाला पर्फेक्ट गा वस्तुंदी, अंते टेस्टी गा कूडा उंटुंदी। सो ई मसाला गुत्तु वंकाय कूर ने एला प्रिपेर चेसुकोवालो इप्पुडु चूपिस्तानु। फस्ट ई रेसिपी कोसम ओक पैन लो ओक टेबुल स्पून वरकु वेरुशनग गुळ्ळनु वेसुकोनी फ्राई चेसुकोवालि। इवि सगं पैने फ्राई अयेंत वरकु फ्राई चेसुकोवाल्सि उंटुंदी। इवि फ्राई अय्यानि एला तेलुस्तुंदंटे पै पोर अनेदि लैट गा पगुलोस्तू उंटुंदि, अप्पटि वरकु कूडा फ्राई చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో రెండు చిన్న సైజ్ దాల్చిన చెక్క ముక్కలు, నాలుగు లవంగాలు, రెండు మూడు యాలకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవి కూడా ఒక 30 సెకండ్స్ పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 2 టీ స్పూన్స్ వరకు ధనియాలను కూడా వేసుకోవాలి। నెక్స్ట్ 1 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ వరకు గసగసాలు, 1/2 టీ స్పూన్ లో సగం మెంతులు, 1 టీ స్పూన్ నువ్వులు, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు ఎండుకొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి। ఎండుకొబ్బరి పొడి మీ దగ్గర లేనట్లయితే ఎండుకొబ్బరి ముక్కలైనా కూడా వేసుకోవచ్చుండి। ఎండుకొబ్బరి ముక్కలు వేసుకున్నట్లయితే ధనియాలతో పాటు వేసేసుకోవాలి। ఇంగ్రీడియన్స్ అన్ని ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లోనే కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది। ఇవి ఫ్రై అవడానికి ఎక్కువ టైం పట్టదండి, చాలా ఫాస్ట్ గానే ఫ్రై అవుతాయి। అన్ని కూడా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారబెట్టుకోవాలి। ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇవి లైట్ గా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ని కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇలా మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ మనం వంకాయల్ని తీసుకోవాలి। ఇక్కడ నేను 400 గ్రామ్స్ వరకు వంకాయల్ని తీసుకున్నాను, అంటే 1/2 కేజీ కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను। వీటిని ఇలా నాలుగు చిరకల కింద కట్ చేసుకుని వాటర్ లో వేసుకుని పక్కన పెట్టుకుందాము। నెక్స్ట్ ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని వేసుకుని ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకుని కొద్దిగా పసుపును కూడా వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది। ఇవి జస్ట్ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువ సేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు। ఇవి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులోనే అవసరమైతే కొద్దిగా ఆయిల్ ని వేసుకుని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకుని నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ లో పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది। అల్లం వెల్లుల్లి పేస్ట్ లో పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో చిన్నవైతే 4, మీడియం సైజ్ అయితే 3 టొమాటోల్ని గ్రైండ్ చేసి ఆ టొమాటో పేస్ట్ ని వేసుకోవాలి। ఈ టొమాటో గుజ్జు వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ లోకి మంటను అడ్జస్ట్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇది ఎప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది। ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది। నెక్స్ట్ ఇందులోనే 2 టీ స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసుకోవాలి। ఇలా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వైట్ గ్రేవీని కూడా వేసుకోవాలి। వైట్ గ్రేవీలోనే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాం కాబట్టి ఇందులో ఎటువంటి పళ్ళు ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదండి। నెక్స్ట్ ఇలా వైట్ గ్రేవీ వేసిన తర్వాత మళ్ళీ ఈ మిశ్రమంలోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో సాల్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇందులో 2 గ్లాసుల వరకు వాటర్ ని కూడా వేసుకోవాలి। కర్రీ కొంచెం పల్చగా కావాలి అంటే ఇంకొక గ్లాస్ వరకు వాటర్ ని వేసుకోవచ్చు। వాటర్ వేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం వంకాయల్ని కూడా వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టి కనీసం 5 to 10 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి। 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి ఇలా కలపాలి। ఇలా కలిపినప్పుడు జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే వంకాయ ముక్కలు చాలా సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత మూత తీసి లో ఫ్లేమ్ లో 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది। సో చూసారు కదండి, ఇలా 10 మినిట్స్ తర్వాత కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది। ఇలా ఆయిల్ సెపరేట్ అయితే కర్రీ ప్రిపేర్ అయిపోయినట్లే। ఈ టైంలో కావాలంటే కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకుని మరొక 1 మినిట్ పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే। చూసారు కదండి, ఇలా చాలా చాలా సింపుల్ గా మసాలా గుత్తి వంకాయ కూరని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ మసాలా గుత్తి వంకాయ నేను చూపించిన విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అందరూ కూడా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది। సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।